మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హర్షవర్ధనే సార్, మా ఊరు జరుగుబల్ కందుకూరు మండలం సమాచారం సార్. నన్ను కావేపల్లికిచ్చి పెళ్లి కావేపల్లిలో నవీన అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. 2018లో పెళ్లి అయింది. 4 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు అన్ని కొట్టడం అన్ని చేస్తున్నాడు. వేరే అమ్మాయితో అక్రమం చదువు పెట్టుకుని 2 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి నెట్టేశాడు. నా బంగారం డబ్బులు అన్ని లాక్కొని మా బాబు పేరు రావణయ్య. ఆయన ఇంకా తాగొచ్చి కొట్టడం, నన్ను చాలా సార్లు కొట్టారు తాగి. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నా గురించి ఎక్కడ ఎన్ని స్టేషన్లు తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎస్పీ సార్ 14లో తిరిగాను, కందుకు రూరల్ లో వెళ్ళాను, అన్ని స్టేషన్లకి తిరిగాను సార్. నేను తిరగని స్టేషన్ లేదు, తిరగని ఊరు లేదు సార్. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. 1 సంవత్సరం నుంచి నా పిల్లలు వేసుకొని తిరుగుతున్నా. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగదు. నాకు ఇంకా బతకాలి అనుకోలేదు. నేను ఎక్కడ చచ్చిపోతాను. ఇంకా నాకు ఎక్కడ న్యాయం జరగదు. మేము ఏడా చచ్చిపోతాము. నాకు ఇప్పించండి సార్. ఒక రౌడీ షేటర్ని అంత బతిలాడుతున్నారు స్టేషన్ కి రమ్మని చెప్పి. వాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి అట్లా సమాధానం చెప్తున్నారు. నాకు దిశ పోలీస్ స్టేషన్ లో కూడాను అనేక సార్లు కౌన్సిలింగ్ కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగిమల్లి పోలీస్ స్టేషన్ లో కూడా 498 కేసు రన్నింగ్ లో ఉంది. వాళ్ళ యొక్క భర్త చెడుల నడతకి అలవాటు పడినటువంటి వ్యక్తి అయి ఉండటం వల్ల తన మీద కూడా రౌడీ షీట్ నమోదై ఉంది. ప్రస్తుతం హర్షవర్ధిని చేస్తున్న డిమాండ్ ఏంటంటే, తన భర్తకి వివాహ సమయంలో కట్ట కానుకల కింద డబ్బులు మరియు బంగారం ఇవ్వడం జరిగింది. తను ఎలాగో చెడు అలవాట్లకి అలవాటు పడి ఉండటం వల్ల వాళ్ళ పోషణ ఎలాగో చూసుకోలేకపోతున్నాడు. వాళ్ళకి ఏవైతే పెళ్లి సమయంలో ఇచ్చున్నారో అవన్నీ రిటర్న్ ఇచ్చేస్తే తనకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని పోషించుకోగలనని చెప్పేసి ఎంఐ డిమాండ్ చేస్తా ఉంది. ఈ విషయం పట్ల మన యొక్క జడ్జి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మ్యాక్సిమం ఈ విషయం షార్ట్అవుట్ అయ్యేలాగా చూస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తా ఉన్నాం. తను భోజనం కూడా చేయలేదు అని చెప్తే భోజనం పోలీసుల ద్వారా భోజనాలు ఏర్పాటు చేసేసి టెంపరీ షెల్టర్ కింద మన పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఏఎస్ఐ గారి ద్వారా మనం పంపించడం జరిగింది. మన పోలీస్ స్టేషన్ టూ టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. టెంపరీగా వెళ్ళారు, మన ఉమెన్ ఏఎస్ఐ గారు తీసుకెళ్లారు. ఆమె యొక్క టెంపరీ రక్షణ అనేది పోలీసులుగా తీసుకుంటామని చెప్పి మీ అందరి తెలియపరుస్తున్నాం. త్వరలోనే ఆమెకున్నటువంటి సమస్యను కూడా పరిష్కరిస్తాం, పూర్తిగా విచారించి